ప్రముఖ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞులు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. ఇక్కడి పుల్లెటకురు గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి చండీ హోమం, సురస్థన హోమం, రుద్రాభిషేకంలో బాలకృష్ణ మోక్షజ్ఞులు పాల్గొన్నారు. అయితే ఈ పర్యటన మొత్తం గోప్యంగా సాగింది. పూజల అనంతరం బాలకృష్ణ మోక్షజ్ఞులు వేర్వేరు వాహనాల్లో వెళ్ళిపోయారు. కాగా బాలకృష్ణ తర్వాత చిత్రానికి సంబంధించి ఈ పూజలు చేసినట్లు కారుపత్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి వెల్లడించారు. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ప్రీతి అయిన రోజు అన్నమాట. ఆయన కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి చండీ మహాయాగం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు స్వామివారికి రుద్రాభిషేకము, సుదర్శన హోమము, నవ దుర్గ హోమము ఇవన్నీ చేయడం జరిగింది. ఆయన ప్రతిసారి చేయించుకుంటూ ఉంటారు ఎప్పుడైనా. ఈసారి మన గుడికి వచ్చి ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది.